హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. రాశి ఆలోచనలో పడుతుంది. ఈ హేమని ఇంట్లో నుంచి ఎలా పంపించాలి? పెద్ద సమస్య సృష్టించింది కదా, కావాలని చెప్పి ఇప్పుడు కృష్ణ మనసులో కూడా అలజడి రేపాలని చూస్తుంది. బాగానే తనని బాధ పెడుతుంది. తను వేసిన పన్నాగం కూడా వర్కౌట్ అయ్యేలాగా చేస్తుంది. అనుమానం కలిగిస్తుంది. ఏం చెయ్యాలి? అసలు ఆ పెళ్ళి కొడుకు మొన్నటిదాకా బాగానే ఉండి ఒక్కసారిగా ఎందుకు మారిపోయాడో కనుక్కోవాలి, తనని కలవాలి వీలైతే అని అనుకుంటూ ఉంటుంది రాశి. ఆ మాట కృష్ణతో కూడా చెబుతుంది. కృష్ణ, మనం చూసేవన్నీ నిజాలు కావు. మన కళ్ళు మనల్ని మోసం చేసేలాగా మన శత్రువులే మనకి కొన్ని కొన్ని చూపిస్తూ ఉంటారు. వాటిని తెలుసుకోలేవు, నువ్వు అస్సలు తెలుసుకోలేవు. నువ్వు చాలా తెలివిగల దానివి, నువ్వు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు? ఆ హేమ మాయ చేస్తుంది, మోసం చేస్తుంది, అనుమానం కలిగిస్తుంది. మొదట మనుని ఇలాగే తన వైపుకు లాక్కునే ప్రయత్నాలు చాలా చేసింది. అప్పుడు మను నిన్ను చాలా దూరం పెట్టేవాడు, నిన్ను బాధ పెట్టేవాడు, నీకు గుర్తుందా అని అనగానే అవును నిజమే అని అంటుంది. ఇప్పుడు మను మారిపోయాడు అని తెలిసాక నిన్ను బాధ పెట్టాలని ఇదంతా చేస్తుంది అని అంటూ ఉంటుంది. లేదు రాశక్క, నేను అంతా తెలుసుకున్నాను. మను గారి తన పెళ్ళిని ఆపేశారు అని అంటే అబద్ధం పద. పెళ్లి కొడుకు దగ్గరికి వెళ్ళి ఏం జరిగిందో, ఎందుకు ఈ పెళ్ళి వద్దనుకున్నాడో మనం వెళ్ళి మాట్లాడి వద్దాం అని అంటుంది. మరి అత్తయ్య గారు పంపిస్తారా అని అనగానే అత్తయ్య గారిని అడిగి వెళ్దాము అని చెప్పి తిన్నగా రాజేశ్వరి మహేశ్వరి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళిద్దరి దగ్గరికి వస్తుంది రాశి ఇంకా కృష్ణ. అత్తయ్య గారు, మీరు ఏమి అనుకోకపోతే మీరు ఒక పర్మిషన్ ఇస్తే మేము ఒకటి తెలుసుకొని వస్తాము అని అంటుంది రాశి. ఇంకా కృష్ణ కూడా, అవునత్తయ్య గారు, ఇప్పుడు హేమని పెళ్లి చేసుకోబోయే అతను ఒక్కసారిగా ఇలా ఎందుకు మారిపోయారు, దానికి వెనక ఉన్న కారణం ఏంటి తెలుసుకుంటాము. ఆ రోజు వర్షిణి పెళ్లి అప్పుడు కూడా జరిగినప్పుడు మేమే వెళ్ళి ఆ సమస్యని పరిష్కరించాము కదా. ఇప్పుడు హేమ పెళ్లిలో కూడా అసలు ఏం జరిగి తను ఎందుకు వద్దనుకున్నాడో తెలుసుకునే ప్రయత్నం చేయాలనుకుంటున్నాము, అది కూడా మీరు పర్మిషన్ ఇస్తేనే అని అంటూ ఉంటే మహేశ్వరి ఆలోచనలో పడుతుంది. రాజేశ్వరి ఇలా అంటుంది, ఏంటి మహేశ్వరి ఇంకా ఆలోచిస్తున్నావు? మన కోడలు సాధారణురాలు కారు. ఇద్దరు వెళ్ళారు అంటే కంపల్సరీ సాధించుకొస్తారు. అసలైనా అబ్బాయికి ఎందుకు అనుమానం వచ్చిందో, దానికి కారణమేంటో మనం తెలుసుకోవాలి కదా. అలా ఊరికే వదిలేస్తే ఎలా? మన హేమని పెళ్లి చేసుకొని పెళ్లి చేసుకోకపోని తన అనుమానానికి కారణం మనం తెలుసుకోవాలి కదా. ఏమీ లేకుండా అంత పెద్ద మాట ఎలా అంటాడు మన మను మీద? అంత అనుమానాన్ని ఎలా మోపుతాడు? అంత నిందని ఎలా మోపుతాడు? తప్పు లేదురా మహేశ్వరి, వాళ్ళిద్దరిని పంపించు, మనిద్దరు కోడళ్ళు వెళ్ళి జరిగింది తెలుసుకొని వస్తారు అని చెప్పడంతో మహేశ్వరి ఊకొడుతుంది. ఇక ఇద్దరు కూడా బయలుదేరతారు. ఇదిలా ఉండగా ఇంకో పక్కన వర్షిణి అంట్లన్నీ తోమేసి, నా చేతే ఇంత గొడ్డు చాకిరీ చేయిస్తుందా? చెబుతా, వంట చేస్తావు కదా, నువ్వు చేసే వంటే నువ్వు తినకుండా చేస్తాను. నువ్వు చేసిన కూరల్లో ఉప్పు కారాలు అన్ని ఎక్కువ వేసేసి మళ్ళీ రెండోసారి నువ్వు వంట చేసేలాగా చేస్తాను. దెబ్బకు దెబ్బ తీయకపోతే నేను వర్షిణిని ఎలా అవుతాను అని అనుకుంటూ ఉంటుంది. ఇంకా నాకు ఎన్నాళ్ళు ఇక్కడే ఈ తిప్పలు, ఈ చాలీ చాలని జీతం వచ్చే ఈ సూర్యతో ఇంకా ఎన్నాళ్ళు ఈ ఇంట్లోనే ఉండాలి? ఈ గతి లేని పరిస్థితుల్లో నేను బ్రతకాలి? మా హేమ అన్నయ్యని ఎప్పుడు చేసుకుంటుంది, ఎప్పుడు నన్ను ఇంటికి తీసుకువెళ్తుంది అని ఎదురు చూస్తున్నాను. కానీ నా ఎదురు చూపులన్నీ పడిగాపులే అయిపోయాయి. అసలు అవి జరుగుతాయో లేవో అని అనుకుంటూ ఉంటుంది. ఇదిలా ఉండగా ఇంకో పక్కన హేమ ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎలాగో నేను ఇంటి దగ్గర ఖాళీగానే ఉన్నాను, పెళ్లి సంబంధం కూడా ఆగిపోయింది. ఒంటరిగా ఉంటే ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి అని మహేశ్వరి ఆంటీకి క్రియేట్ చేయాలి. కాబట్టే మనతో పాటు నేను కూడా ఆఫీస్కి వెళ్తాను, అక్కడి వర్క్ చేస్తాను అని చెబుతాను. ఇంటి దగ్గర ఉండే కంటే మను పక్కన, అలాగే మను ఆఫీస్లో వర్క్ చేయడానికి మహేశ్వరి ఒప్పుకోదు. కానీ తనని ఒప్పించాలి. ఇంటి పట్టునుంటే ఎప్పుడు కూడా చనిపోవాలి అన్న ఆలోచనే వస్తుంది. ఎంచక్క నేను కూడా రాశి కృష్ణలాగా ఇంటి పట్టునే ఉండి వంట చేసుకొని భర్తతో ఆప్యాయంగా ఉండాలని ఉంది. కానీ ఆ పరిస్థితి జన్మకి నాకు కలిగించేలా
అలాగా లేడు ఆ భగవంతుడు. మనుని ప్రేమించిన పాపానికి నాకు అలాంటి మంచి రాత రాదేమో అన్న భయం నేను మహేశ్వరి ఆంటీకి చెప్పాలి. అప్పుడు తను నా ఆలోచనలు కొంచెం మారేలాగా ఉండాలి అంటే నన్ను ఖచ్చితంగా మనుతో పాటు ఆఫీస్కి పంపిస్తుంది. ఎలాగూ ఇక్కడ ఇల్లైనా కూడా నేను దగ్గర అవ్వలేకపోతున్నాను, ఒకే ఆఫీస్లో ఉంటే ఖచ్చితంగా దగ్గర అవ్వచ్చు అని అనుకుంటూ తిన్నగా మహేశ్వరి దగ్గరికి వస్తుంది హేమ. వాళ్ళిద్దరు పక్కన కూర్చొని భయం భయంగా నటిస్తూ ఉంటుంది. ఏంటమ్మా హేమ, ఏదో చెప్పాలనుకుంటున్నట్టున్నావు, చెప్పకుండా ఆగిపోయావు, ఏంటమ్మా అది, మమ్మల్ని ఏదైనా అడగాలనుకుంటున్నావా అని అడగడంతో, అవునంటీ అడగాలనే ఉంది, కానీ మీరు ఏమనుకుంటారో ఒప్పుకుంటారో లేదోనని, అడిగిన తర్వాత ఒప్పుకోకపోతే ఇంకా నేను బాధపడతాను, అసలే పుట్టెడు దుఃఖంలో ఉన్నాను, ఇంకా నేను బాధపడితే ఏమైపోతానో అని అడగలేకపోతున్నాను అని అంటుంది. పర్వాలేదమ్మా, నువ్వు ఏది అడిగినా అది ఈ మహేశ్వరి చేస్తుంది. ఎందుకు అంటే నేను చెప్పాను కదా ఇందాకే మీ నాన్నగారితో, నేను బయట వ్యక్తిని కాదు, నీకు నేను తల్లి లాంటిదాన్ని, బిడ్డకి బాధ కలిగించే పని ఏ తల్లైనా చేస్తుందా చెప్పు. అందులో నువ్వు సూసైడ్ చేసుకోవాలనుకున్నావు, బ్రతికి బట్ట కట్టావు, నిన్ను నేను బాధ పెట్టను, అడుగు అని అనడంతో, ఆంటీ అది మనుతో పాటు నేను కూడా ఆఫీస్కి వెళ్ళాలనుకుంటున్నాను, వాళ్ళ వర్క్లో పడి నేను కూడా బిజీ అయిపోవాలనుకుంటున్నాను, ఇక్కడే ఉంటే నాకు పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి, నిద్ర కూడా పట్టట్లేదు, అసలు ఎందుకు బ్రతుకున్నానా అని నాకు అనిపిస్తుంది, కొంచెం ఆఫీస్కి వెళ్ళిపోతే ఆ వర్క్లో పడిపోతాను కదా, ఇంకా నాకు ఎలాంటి ఆలోచనలు రావు అని అంటుంది. ఇంకా మహేశ్వరి ఆలోచిస్తూ ఉండగా రాజేశ్వరి, పోనీలే రాజేశ్వరి మనతో పాటేగా వెళ్తానంటుంది, వెళ్ళనివ్వు, వెళ్ళి వర్కులు పడిపోతే తను కూడా ఆలోచనలు అంతగా ఏమీ ఉండవు అని చెబుతుంది. పెళ్లి సంబంధం కుదిరే వరకు మనతో పాటు ఆఫీస్కి పంపిద్దాం, ఆ తర్వాత పెళ్లి సంబంధం కుదిరి ఇంకా ఒక వారం రోజులు ఉందనగా మహిమని మాన్పించేద్దాం అని అనగానే ఇంకా అతి కష్టం మీద మహేశ్వరి ఒప్పుకుంటుంది. చాలా ఆనందంగా హేమ మనో దగ్గరికి వస్తుంది. మను, నీతో పాటు నేను కూడా ఆఫీస్కి వస్తున్నాను అని అంటే, నువ్వు రావడమేంటి ఆఫీస్కి, ఇంట్లో ఉండడమే ఎక్కువ, అసలు ఇంటి దగ్గర నిన్ను ఉంచడమే నాకు ఇష్టం లేదు, కానీ అమ్మ మాట జవదాటని పుత్రుడిగా తన మాటని కాదనలేక నిన్ను ఇంట్లో ఉండనిచ్చాను. పెళ్ళి కాకముందు నువ్వు ఇలా ఉండకూడదు హిమ, నువ్వు అర్థం కావట్లేదు, బయట సమాజం గురించి నీకు తెలియదా, ఎంత మంచిగా ఉన్నా అనేవాళ్ళు అంటూనే ఉంటారు, పడేవాళ్ళు పడుతూనే ఉంటారు, మనం వాళ్ళకి అవకాశాన్ని ఇవ్వకూడదు, ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉంటే మంచిది, అమ్మ నిన్ను ఇంట్లో ఉండమన్నా నువ్వు ఉండకూడదు, ఎందుకంటే నాకు అలాగే హర్షకి ఇద్దరికి పెళ్ళయింది, మా భార్యలతో మేము హ్యాపీగా ఉన్నాము, పెళ్ళి కానీ నువ్వు నన్ను ప్రేమించి ఇలా ఉండడం అది అంత పద్ధతి కాదు, బాగోదు కూడా, దాని గురించే నేను బాధపడుతూ ఉంటే, పైగా ఇప్పుడు ఆఫీసుకు కూడా అంటున్నావు కుదరదు రావద్దు అని అంటూ ఉంటే, లేదు మను, దయచేసి ఈ ఒక్క మాటకైనా ఒప్పుకో, నువ్వు నన్ను అడిగావు అని నీ ప్రేమనే నేను వదులుకున్నాను, నీ నా ప్రేమనేంటి, నా ప్రాణాన్ని కూడా నీ కోసం వదులుకుంటాను, అది నీకు తెలియదు, దయచేసి నన్ను రావద్దని చెప్పద్దు, పెళ్ళి కుదిరే వరకే కదా నీతో పాటు వస్తాను, ఆ తర్వాత నన్ను కట్టుకోబోయే హస్బెండ్ నన్ను ఎక్కడికి పంపించడు, దయచేసి ఒప్పుకోమను, ఇంకెప్పుడు కూడా నిన్ను నేను ఇబ్బంది పెట్టను అని అంటూ ఉంటే, ఇంకా మనం ఒక 2 నిమిషాల సేపు ఆలోచించి సరే అలాగే, కానీ కృష్ణ వారాసి ఇద్దరు కూడా ఆఫీస్కి వస్తారు, వాళ్ళతో పాటు నువ్వు కూడా వర్క్ చేయాలి, నువ్వు ఒక్కదానివే కాదు వాళ్ళతో పాటు రావాలి, వాళ్ళ కింద నువ్వు వర్క్ చేయాలి, అర్థమైందా అని అంటాడు. అదేంటి మను, వాళ్ళ కింద నేను వర్క్ చేయడం ఏంటి, అసలు కృష్ణకి ఏమొచ్చు, ఒక్క ఇంగ్లీష్ ముక్క కూడా రాదు, తెలుగు కూడా మాట్లాడలేదు, ఏకంగా చెప్పాలి అంటే తను ఒక చదువురాని మొద్దు, తన కింద ఇంత చదువు చదువుకొని నేను పనిచేయడం ఏంటి అని అంటే, చూడు హేమ, ఒకప్పుడు తను చదువుకోలేదని తన గురించి చులకనగా మాట్లాడితే సరిపోతుంది, కానీ ఇప్పుడు అలా మాట్లాడితే కుదరదు, తను ఎవరనుకుంటున్నావు, మను భార్య, మనుని ప్రాణంగా ప్రేమిస్తున్న భార్య, తనే కాదు తనంటే నాకు కూడా పంచప్రాణం, నా భార్య కిందే నువ్వు చెయ్యాలి వర్క్, నీకు ఇంకో విషయం తెలుసా, తను అంతగా చదువుకోకపోయినా నీకంటే చాలా తెలివిగలది, ఎక్కడ ఎప్పుడు ఎలా నడుచుకోవాలో, దేని గురించి ఎంత మాట్లాడాలో, ఏ విషయం గురించి మాట్లాడకూడదో ఇవన్నీ తనకి బాగా తెలుసు, ఆఫీస్ డీలింగ్స్ ఏంటి, మనీ డీలింగ్స్ ఏంటి, ఏ విషయాలైనా కూడా తను చాలా చక్కగా డీల్ చేయగలదు,
కృష్ణలో చాలా టాలెంట్ ఉంది, అది అందరికీ అర్థం కాదు, కొంతమందికి మాత్రమే తెలుస్తుంది. కృష్ణని ఎప్పుడు నువ్వు చులకనగా మాట్లాడద్దు. తన టాలెంట్కి నువ్వు సరిపోవు అసలు ఏమాత్రము. కొంచెం కూడా నీకు తనకి పోలికే లేదు. నువ్వు అతిగా మాట్లాడతావు కానీ నీలో అంత టాలెంట్ లేదు. కృష్ణ మాట్లాడకపోయినా తనలో చాలా టాలెంట్ ఉంది, ఆ టాలెంట్ కూడా అందరికీ ఉపయోగపడేది అని తన భార్య గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటే తట్టుకోలేకపోతుంది హిమ. ఇదిలా ఉండగా ఇంకొక పక్కన రాశి కృష్ణ ఇద్దరు కూడా ఆ పెళ్లి కొడుకు దగ్గరికి వెళ్తారు. తనకి నమస్కారం పెడతారు. నమస్కారం అండి, నా పేరు రాశి, నా పేరు కృష్ణ అని ఇద్దరు పరిచయం చేసుకుంటారు. అవును, మీరు నాకు తెలుసు కదా, ఆ రోజు ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు చూశాను, రండి ఇలా కూర్చోండి అని చెప్పి వాళ్ళిద్దరినీ కూర్చోబెడతారు. మీతో కొంచెం మాట్లాడాలి, ఇక్కడ కాదు కొంచెం వేరే చోటికి వస్తారా అని చెప్పడంతో అలాగే పదండి అని చెప్పి వేరే చోటకి వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు ఏం జరిగింది, హిమని ఎందుకు మీరు అలా మాట్లాడారు? ఎప్పుడూ కూడా తనని అనుమానించలేదు. మా ఇంట్లో తను ఉంది అని తెలిసినా మీరు పెళ్లికి ఒప్పుకున్నారు, అలాంటిది సడన్గా తన మీద అంత నింద ఎందుకు వేశారు? తెలుసుకోవచ్చా, అసలు మీ మనసులో అనుమానాన్ని రేపింది ఎవరు, అలజడి రేపింది ఎవరు, తెలుసుకోవచ్చా? మీకు బలవంతం లేకపోతే చెప్పచ్చు అని అంటూ మనోకి అలాగే హేమకి మధ్య ఏదైనా సంబంధం ఉండి ఉంటే వాళ్ళు పెళ్లి చేసుకునే వాళ్లే కదా, పెళ్లి దాకా వెళ్ళి ఎందుకు ఆగిపోతుంది? అసలు పెళ్లి దాకా వెళ్ళిందా? లేదు కదా. ఇంకా ఒకటి, వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటే ఇంట్లో వాళ్ళు అడ్డు చెబితే వాళ్ళిద్దరూ విడిపోయారు అనుకోవచ్చు, కానీ మీకు తెలుసు కదా మా అత్తయ్య గారు హిమని కన్న కూతురులాగా చూస్తారు. అలాంటప్పుడు ఇంటి కోడలుగా తను వద్దని అనుకుంటారా చెప్పండి అని అంటూ ఉంటుంది రాశి. ఇంకా మాటకి అతను షాక్ అయ్యి, అంటే మీరు చెప్పదలుచుకున్నది ఏంటి, నాకు కొంచెం సూటిగా అర్థమయ్యేలాగా చెబుతారా అని అంటే, చూడండి మన కళ్ళతో చూసేది ఏది కూడా నిజం కాదు. కొన్నిసార్లు కావాలని కొంతమంది బురద జల్లుతూ ఉంటారు, ఆ బురద జల్లిన చోటు మనం కడుక్కుంటే సరిపోతుంది, కానీ కాల్చుకుంటే పోయేది మన చర్మమే. మేము చెప్పేది ఏంటి అంటే, మనం మనసులో హిమ అనేది ఉంటే గనుక పెళ్లి జరిగేది కదా, ఇంట్లోనే ఉన్నారు ఇద్దరు ఒక్కటి అయ్యేవాళ్ళు కదా. ఆంటీ సంబంధాలు చూసి తనకి పెళ్లి చేయాలని ఎందుకు అనుకుంటారు? అలా అనుకుంటే ప్రేమించినవాడు ఊరుకుంటాడా? ఊరుకోడు కదా. కానీ మనోకి అలాంటి మనసులో ఎలాంటి కల్మషం లేదు, ఎలాంటి ప్రేమ లేదు, తన మీద స్వచ్ఛమైన స్నేహం తప్ప మరింకెలాంటి ఫీలింగు లేదు. ఎవరో మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఎవరో దయచేసి చెప్పండి అని అంటే, ఎవరు నాకు చెప్పలేదు, నేనే చూశాను, వాళ్ళిద్దరూ కాఫీ షాప్లో మాట్లాడుకుంటూ ఉన్నారు అని చెబుతాడు. సరే, వాళ్ళిద్దరూ కాఫీ షాప్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు, మీకెవరు చెప్పారు అక్కడికి రమ్మని, అసలు మీరెందుకు వెళ్ళారు అని అంటే, నేను ఎవరో చెప్తే నేనెందుకు వెళ్తాను, హిమే నాకు ఫోన్ చేసి అక్కడికి రమ్మని చెప్పింది అని అనగానే, చూసారా వాళ్ళిద్దరి మధ్య ఏదైనా సంబంధం ఉంటే మీకు రమ్మని ఫోన్ ఎందుకు చేస్తుంది, అక్కడికి మిమ్మల్ని పిలవదు కదా. వాళ్ళిద్దరి మధ్య ఏ సంబంధం లేదు కాబట్టే మిమ్మల్ని పిలిచింది, అది మీకెందుకు అర్థం కావట్లేదు అని అంటుంది. మీరు చెప్పింది నిజమే, కానీ అక్కడ ఉన్న కొంతమంది, కొంతమంది అంటే ఎవరో కాదు, ఇద్దరు లేడీస్ అలా మాట్లాడుకుంటున్నారు అని చెప్తాడు. వాళ్ళకి తెలియక అలా మాట్లాడుకుంటున్నారు, కాఫీ షాప్లో వాళ్ళిద్దరూ కలిసి కూర్చున్నందుకు వాళ్ళు తప్పుగా అనుకుంటున్నారు. కానీ ఆలోచించండి, ఆ ఇంట్లోనే కదా హిమ ఉంటుంది. మను మీద హిమకి ఇష్టమైతే ఈ మాట మీతోనే డైరెక్ట్గా చెప్పేది కదా, ఈ పెళ్లికి ఒప్పుకోదు కదా అని అంటుంది. మీరు ఎక్కడైనా చూసారా చరిత్రలో ప్రేమించిన వాడే ప్రియురాలికి దగ్గరుండి పెళ్లి చేయడం ఎక్కడైనా చూసారా? చూడలేదు, ఎందుకు అంటే వాళ్ళు ప్రేమికులు కాదు కాబట్టే, తను స్నేహితురాలు కాబట్టే అని చెబుతుంది. ఇంకా మాటలకి రియలైజ్ అవుతాడు ఆ పెళ్లి కొడుకు. మీ మాటల్లో నిజాయితీ ఉందనిపించింది, హిమకి మనోకి ఏ సంబంధం లేదనిపించింది, వచ్చి మహేశ్వరి గారిని క్షమాపణ అడుగుతాను, అనుకున్న ముహూర్తానికే పెళ్లి జరిగేలాగా నేను మాట్లాడతాను, నన్ను క్షమించండి, మీరు కానీ ఇలా వచ్చి చెప్పకపోతే నేను కళ్ళు తెరిచేవాడిని కాదు, ఎవరో ఏదో మాట్లాడుకున్నారు అని నేనెందుకు బాధపడాలి, వాళ్ళ మాటలకి విలువనివ్వనప్పుడు అప్పుడు నేను ప్రశాంతంగా ఉండగలుగుతాను అని అంటాడు. ఇంకా తరువాత ఇద్దరు కూడా ఇంటి దగ్గరికి వచ్చేస్తారు. ఇదే ఈరోజు ఎపిసోడ్. మరి తరువాత ఏం జరగబోతుంది? హేమతో మను అన్న మాటలన్నీ కృష్ణ వింటుందా? నా భార్య స్థానం నా భార్యది, నా భార్య లేకపోతే నేను లేను, నా భార్యకి చదువు రాదు అని చులకనగా మాట్లాడితే నేను సహించలేను అని అన్న మాటలు తను విని ఇక ఇప్పటి నుంచి మారుతుందా?
అన్నది చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రేపటి ఎపి